అందరికీ నమస్తే అండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పేరెంట్స్ పిల్లలందరికీ, అలాగే వ్యూవర్స్ పిల్లలందరికీ కూడా మా ఛానల్ తరపున, మా కుటుంబం తరపున, మీ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ, మా పిల్లల తరపున కూడా, సో హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీరు ఫ్యూచర్లో ఒక గొప్ప స్థాయిలో ఉండాలని మా ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు నేను మీకు ఒక నిజంగా జరిగిన ఒక సంఘటనని మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే, ఒకరోజు ఒక బ్యూటీషియన్ మెడికల్ సలహా కోసం ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు. ఆవిడ చెప్పింది, మా పాప అసలు ఎవరితోనూ మాట్లాడదండి, అస్సలు సరిగ్గా మాట్లాడుతూ పలకడం కూడా రావట్లేదు 4 ఇయర్స్ వచ్చేసి. అయితే రీసెంట్గా మేము మా పాపని స్కూల్కి పంపించాము. స్కూల్కి పంపిస్తే తను చాలా బాగా స్కూల్లో అయితే పిల్లలతో చక్కగా మాట్లాడుతుందండి, ఇప్పుడు మాటలు వస్తున్నాయి తనకి, ఇంకా ఏం చేస్తే మా పాపకి మంచిగా మాటలు వస్తాయని అడిగారు. అప్పుడు నేను అన్నాను, మీరు స్పీచ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది కదా, దానికి ట్రై చేయాల్సింది. స్పీచ్ థెరపీ ఇప్పిస్తే వాళ్ళు ఎలా మాట్లాడాలి, మాటలు అన్నీ నేర్పిస్తారు, దానికి ఒకసారి ట్రై చేయండి అన్న. సరే మేడం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, మీరు బ్యూటీషియన్ కదా, మీరు మీ పాపతో టైం స్పెండ్ చేస్తారా, మీరు మీ పాపతో కొంత సమయమైనా గడిపి తనతో మాట్లాడుతున్నారా అని అడిగాను. అప్పుడు తను చెప్పిన మాట విని నేనైతే చాలా షాక్ అయ్యా. అస్సలు లేదండి, నాకు అసలు ఆ టైమే లేదు, నేను మాట్లాడి తనతో స్పెండ్ చేసే అంత టైం నాకు లేదండి అంది. మరి ఏం మాట్లాడుతున్నారు, అసలైన కారణం మీ దగ్గర పెట్టుకొని పాప మాట్లాడలేదు, ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, మీరే తన దగ్గర తీసుకొని మాట్లాడకపోతే ఇంకా తను ఎవరితో మాట్లాడుతుంది. ఇలాంటి ప్రాబ్లంతో ఒక్క ఆ ఫ్యామిలీయే కాదండి, ప్రజెంటు కంప్యూటర్ యుగం చాలా స్పీడ్గా పరిగెడుతున్నాం అని చెప్పి ఒక వంకతో చాలామంది పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ బాధపడాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని ప్రేమిస్తున్నానంటారు, తల్లిపాలు పట్టించరు. 6 నెలల పాటు మీరు తల్లిపాలేస్తే మీ బిడ్డ 60 సంవత్సరాలకు పైగా బాగా బతుకుతుందని అన్న ఎందుకు ఆలోచించరు. అదేమంటే డబ్బులు సంపాదిస్తున్నాం అంటారు. టైం స్పెండ్ చేయండి పిల్లలతో అంటే, పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆ టైంలో నాకు చాలా డబ్బులు పోతాయని అంటారు. అసలు పిల్లల కంటే గొప్ప ఆస్తి ఏముంటుంది చెప్పండి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని ఇవ్వడం కంటే గొప్పది ఏమీ లేదు. మంచి భవిష్యత్తు ఇవ్వడం అంటే డబ్బు కాదు కదా, మంచి వాల్యూస్ వాళ్ళకి నేర్పాలి, పెద్దలంటే గౌరవం నేర్పాలి. ఎవరు వచ్చినా కూడా ఇంటికి వాళ్ళు గౌరవించి లోపల కూర్చోబెట్టి, లేదంటే ఇలా ఏదైనా మనం ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు కాబట్టి, ముందు తల్లిదండ్రులుగా వాళ్ళు మన మాట వినేలా ఉండాలి, మన మాటకి విధేయత చూపించాలి. సో ఆటోమేటిక్గా బయట వాళ్ళతో కూడా ఎలా బిహేవ్ చేయాలని మనమే వాళ్ళకి నేర్పించాలి. అట్ ది సేమ్ టైం మంచి ఆహారపు అలవాట్లు, మంచి మోరల్ వాల్యూస్ అన్నిట్లో మంచిది మనం ఒక షాప్కి వెళ్తే విచ్ ఈస్ బెస్ట్ అని తీసుకుంటాం. లేదా మీరు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఏదైనా సిటీకి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి ఈ సిటీలో మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని అడిగి తెలుసుకొని మరీ ఆ హోటల్కి వెళ్ళి తింటారు కదా. అలాంటిది మన బిడ్డలు భవిష్యత్తు తరానికి ఎంతో ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఏది మంచిది, ఏం చేస్తే మంచిది అని అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే మంచిది. డబ్బులు ఏముందండి, వాళ్ళు ఉంటే రేపు పోతాయి, అందరు సహజంగా అనే మాటే, అవసరమే కానీ అంతకంటే అవసరం బిడ్డలకి మన లవ్ అండ్ ఎఫెక్షన్. వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళు ఏదైనా చెప్తుంటే చిరాకు పడకుండా విని, వాళ్ళు ఏదైనా చేస్తే పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకుంటారు. సో నేను ఒక పేరెంట్ని, ఇవన్నీ గమనిస్తూ ఉంటాను. సో నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు, మనందరం కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాం పిల్లల విషయంలో. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మీకు మాత్రమే నేను చెప్పట్లేదు, ఈవెన్ నేను కూడా అలాగే బిడ్డల పట్ల కేర్ తీసుకోవాలి. సో అప్పుడు భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఒక 10 మంది కన్నా ఉపయోగపడే విధంగా మనం తయారు చేయాలి అంటే, మనం డెఫినెట్గా వాళ్ళకి ఈ మంచి ఈ లవ్ అండ్ అఫెక్షన్ నేర్పించాలి, ఈ నీతి నిజాయితీగా ఉండడం నేర్పించాలి, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని మనం బిడ్డలకి నేర్పించాలి. అంటే ఏంటంటే, డబ్బుని మనము ఏలాలి తప్ప, దాని మీద మనము అధికారిగా ఉండాలి తప్ప, మనీ మన మీద అధికారిగా మాత్రం ఎప్పటికీ ఉండకూడదు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను పిల్లలకి మంచిగా మనం చెప్పుకుంటూ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటు చూసిన సెల్ ఫోన్స్, తర్వాత టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి.
కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసి మంచిగా పెంచాలి అంటే కనుక చాలా కష్టం ఇప్పుడున్న రోజుల్లో. కానీ అదొక తల్లిదండ్రుల వల్లే అవుతుంది వాళ్ళని మంచి మార్గంలో నడుపుకోవడానికి అని పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినా ఎచీవర్స్ చెప్పినా అదే చెప్తున్నారు. కాబట్టి అలాంటి సలహాలన్నీ మనం తీసుకుందాం, మన బిడ్డల పట్ల మనం వాటిని అనుసరిద్దాం, మన బిడ్డల్ని భావితరాలకి ఒక మంచి బిడ్డలుగా మనం అందించడానికి మన వంతు మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో ఐ హోప్ ఈ వీడియోలో మీకేమన్నా ఉపయోగపడే మ్యాటర్ ఉంటే డెఫినెట్గా మీరు దాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరు కమెంట్ సెషన్లో కూడా నాకు ఇద్దరు బాబులు ఉన్నారు, ఒకడు ఒక బాబు వచ్చేసి 5th క్లాస్, ఒక బాబు 2nd క్లాస్. సో వాళ్ళిద్దరిని కూడా మీరు ఈరోజు బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు గొప్ప వాళ్ళు అవ్వాలి, అనేక మందికి ఫ్యూచర్లో ఉపయోగపడాలని. సో వాళ్ళ బ్లెస్సింగ్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ నా మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.